నమస్కారం వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం నేడు డీ వార్మింగ్ డే సందర్భంగా శ్రీకాకుళంలో చిన్నారులలో నులిపురుగు నివారణకు డీ వార్మింగ్ డేను బుధవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ డాక్టర్ కేసి చంద్రనాయక్ తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో డిఎంహెచ్ఓ వివరాలు తెలిపారు బాల స్వాస్థ్య కార్యక్రమం కింద మార్చి 3న డీ వార్మింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా మార్చి 3న జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు జూనియర్ కళాశాల విద్యార్థులకు డివార్మింగ్ మాత్రలు ఆల్బెన్ జెల్లో 400 మిల్లీగ్రాములు నమిలి తినిపించడం జరుగుతుందని తెలిపారు పాఠశాలలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఉదయం చేతులు శుభ్రపరచుకోవడం పరిసరాలు వ్యక్తిగత శుభ్రత కోసం తెలియజేయడం జరుగుతుందని అన్నారు నులిపురుగుల వల్ల ఏర్పడే సమస్యలను వివరించాలని ఆదేశించామని పేర్కొన్నారు మధ్యాహ్నం భోజనం అనంతరం మాత్రలు నమిలి మింగించడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం 598065 మంది చిన్నారులకు డివార్మింగ్ మాత్రలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు ఏ ఒక్కరు తప్పిపోరాదని తెలిపారు కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ ICTS విద్యా శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నామని చెప్పారు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలను మింగించడం జరుగుతుందని గ్రామాలలో ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు స్వచ్ఛంద సేవా సంఘాలు కార్యక్రమాన్ని పర్యవేక్షణం జరుగుతుందని అన్నారు ఈ మాత్రలు వేసుకోవడం వల్న ఎటువంటి దుష్పరిణామాలు ఉండవని తెలిపారు అయితే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన 19 సంవత్సరాల వయసుగల పిల్లలు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మాత్రలు తీసుకోవాలని ఆయన సూచించారు ఇటువంటి ప్రభావం ఉండదని అయినప్పటికీ ముందు జాగృత చర్యల్లో భాగంగా సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి జగన్నాథం మాట్లాడుతూ చిన్నారుల్లో నులిపురుగులు ఉండడం వల్న రక్తహీనత ఏర్పడుతుందన్నారు తద్వారా ఎదుగుదల సమస్య వస్తుందని రక్తహీనత కారణంగా వివిధ సమస్యలు ఏర్పడుతుందని చెప్పారు నిలుపురుగులను అరికట్టుటకు ప్రతి 6 నెలలకు ఒకసారి డివార్మింగ్ డేను నిర్వహిస్తున్నామని తెలిపారు బహిరంగ మల విసర్జన కారణంగా నిలుపురుగుల సమస్య ఎక్కువగా ప్రబలుటకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ సమన్వయ అధికారి డాక్టర్ కె అప్పారావు జిల్లా ఇమ్యూనేషన్ అధికారి డాక్టర్ ఎల్ భారతి కుమారి దేవి జిల్లా మలేరియా అధికారి వీర్రాజు డిబిసిఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళందరూ కలిసి వాళ్ళకి ఎదురు సాయం చేస్తారు వాళ్ళందరూ పంచి పెడతారు ఆ రోజు మధ్యాహ్నం అప్పుడు ఉండి వాళ్ళకి ఈ మెంబెట్లతో ట్యాబ్లెట్ చేస్తారు ట్యాబ్లెట్ కొద్దిగా పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి అది కొంచెం సఫరించిన మింగేయవచ్చు లేదా నమిలి మింగేయవచ్చు కాబట్టి ఆ విషయం వాళ్ళకి చెప్పడం మేము అనుకుంటున్నాం రెండవది మనకి ఆ రోజు 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది కానీ మ్యాక్సిమం మాత్రం భోజనం అయిన తర్వాత మధ్యాహ్నం పెట్టడం చాలా మంచిది మనకు ఇప్పుడు ఆ విధంగా చూస్తే మనకి మన జిల్లాలో మొత్తం ఉన్న 323 ఉన్నారు 38 అదే మొత్తం మన మొత్తం స్కూల్కి వెళ్ళిన పిల్లలు కూడా కొంతమంది అన్నారు స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఏం చేస్తున్నామంటే వాళ్ళకి రేపు 23వ తారీఖు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైనా స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి అంగన్వాడికి కానివ్వండి పక్కన టీచర్స్ కానీ వాళ్ళ మీద మాపింగ్ అనేది 3-4 డేస్ ఉంటున్న తర్వాత 4, 5, 6 ఆ టైంలో మేము మాపింగ్ కూడా చేస్తాం అందరి పిల్లలతో అందేటట్టు మేము చేస్తాం అనుకుంటున్నాం సో మొత్తం జిల్లాలో మనకు మొత్తం ఎంతమంది ఉన్నారంటే 1 నుంచి 19 సంవత్సరాలకు 598065 ఉన్నారు మన పిల్లలు మొత్తం వీళ్ళందరికీ ఆ రోజు మేము కాబట్టి ఒకవేళ 19 సంవత్సరాలకు ఇస్తున్నాం కాబట్టి 19 సంవత్సరాలు ఉన్న ఎవరైనా ఉంటే ఒకవేళ ఆ రోజు ఏమైనా ఇబ్బంది అయితే మనకి దేనికి వచ్చిందో మనకు అర్థం కాదు కాబట్టి దయచేసి 18 సంవత్సరాలకు మనకు పర్వాలేదు కానీ 19వ సంవత్సరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరికి ఇద్దరు ఉంటే మాత్రం దయచేసి ఆ రోజు ట్యాబ్లెట్ శుభవర్ధం చేయాలని పోగించేస్తాం పిల్లలు కాదని ఈ నులిపురుగు ఉండటం వల్ల మనకి ఏమవుతుంటే రక్తహీనత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ 19 సంవత్సరాలకు ఇస్తున్నాం కాబట్టి 19 సంవత్సరాలు ఉన్న ఎవరైనా ఉంటే ఒకవేళ ఆ రోజు తగ్గించేస్తాం పిల్లలు కాదని ఈ నులిపురుగు ఉండటం వల్ల మనకి ఏమవుతుంటే రక్తహీనత ఎక్కువ ఉంటుంది